నెక్స్ట్ కాల్ చేద్దాం హలో హలో నమస్తే చెప్పండి హలో మేడం నా పేరు కరుణాకర్ అండి చెప్పండి కరుణాకర్ ప్లీజ్ మేడం డాక్టర్ గారితో మాట్లాడొచ్చా సార్ నేను నాతోనే మాట్లాడుతున్నాను డాక్టర్ కల్పన హలో మేడం గారు చెప్పండి సార్ మేడం గారు నా ఏజ్ 45 అండి ఓకే సోటే ప్రాబ్లం ఏంటంటే మేడం వీక్ లో ఒక 2-3 డేస్ నాకు పళ్ళు దంత పళ్ళు నొయ్యడం ముందట ఇది పళ్ళు నొయ్యడం వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే 10 డేస్ కి ఒకసారి నాకు దంత పళ్ళ పక్కన చిగురు ఉంటుంది కదా ఆ చిగురు వాపు వస్తుంది వాపు వచ్చి నొస్తుంది మేడం అంటే ఒక దగ్గర కాదు సమ్ అక్కడ ఇక్కడ నోట్ లో సిటి చిగుర్లు జబ్బ వల్ల జరుగుతుంది లేకపోతే పుచ్చుపైన పళ్ళుంటే ఎముకల్లో గడ్డలు అవ్వడం వల్ల జరుగుతుంది చాలా మందికి మళ్ళీ చెప్తున్నానండి నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా లేట్ చేయకూడదు ఇప్పుడు చాలా కాలంగా మీకు పళ్ళ పక్కన గడ్డలు అవుతున్నాయి చిగుర్లో గడ్డలు అవుతున్నాయి వారానికి 4-5 రోజులు గడ్డలు అవుతుందంటే మేబీ ఇది ఒక 6 నెలల నుంచో సంవత్సరం నుంచో జరుగుతుండొచ్చు కదా కానీ అప్పుడే చూపించుకుని ఉంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడే తగ్గిపోతుంది నోట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా పాకుతుంది పెరుగుతుంది అది జస్ట్ గుర్తుపెట్టుకోండి ఒకటి రెండోది ఏంటంటే మీరు ఇంకా అశ్రద్ధ చేస్తే నోటి క్యాన్సర్ ఎముకల్లో గడ్డలు అవ్వడానికి 100కి 100% ఛాన్సెస్ ఉంటాయి ఈరోజు మేము ఈ ఎముక దవడ ఎముకలు తీసేయడము దవడ ఎముకలు కట్ చేసి తీయడము ఈ కేసెస్ అన్నీ కూడా ప్రాక్టికల్గా అశ్రద్ధ వల్ల వచ్చినవే ఒక చిన్న పుచ్చు పన్నుకి సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల దవడ ఎముక తీసేస్తున్నాం ఎందుకు ఆ ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళ్ళి ఎముకలో గడ్డ అవ్వడం వల్ల జ్ఞానదంతం సరైన టైంకి తీసుకోకపోవడం వల్ల అక్కడ దవడ ఎముక మొత్తం జా మొత్తం రిసెక్ట్ చేసి జీవితకాలం దవడ ఎముక లేకుండా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి చిగుర్ల జబ్బలు నయం చేసుకోకుండా వాళ్ళకి ఎప్పుడో హార్ట్ ప్రాబ్లం వచ్చి అక్కడికి వెళ్తే మీకు చాలా సంవత్సరాల నుంచి నోట్లో ఇన్ఫెక్షన్ ఉందండి దానివల్ల ఆ బ్యాక్టీరియా వల్ల మీకు ఇప్పుడు గుండెకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అని డాక్టర్ గారు చెప్పిన తర్వాత మా దగ్గరికి చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్కి వచ్చి చేయించుకునే వాళ్ళు ఎంత ప్యాథెటిక్ అది చిన్న సమస్యలు చిగుర్లలోంచి నెత్తురు కారడము పుచ్చుపళ్ళు ఉండడము నోట్లోంచి దుర్వాసన ఇవన్నీ చిన్న సమస్యలు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా సులువు ఈ రోజు డెంటల్ ట్రీట్మెంట్స్ సింపుల్గా ఉన్నాయి ఈజీగా ఉన్నాయి చాలా సునాయాసంగా చేసి సక్సెస్ఫుల్గా చేయి ఎందుకంటే మేము ఏం ట్రీట్మెంట్ చేసినా మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్లో చేస్తాము మ్యాక్సిమం సక్సెస్ రేట్ వచ్చి చేస్తాము అలాగే ఎక్విప్మెంట్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది ఈజీగా చేయగలుగుతాము అంత సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోయేదానికి సంవత్సరాలు పెంచుకుని ఒకేసారి పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాక చేయించుకోవడం మంచి పద్ధతి కాదు సార్ మీకు కూడా సమస్యలు ఉన్నాయి చిగురు జబ్బు కావచ్చు పుచ్చిపోయిన పళ్ళు కావచ్చు ఎముకల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఒకసారి చూపెట్టుకోండి ఒక ఎక్స్రే తీసి వస్తే లోపల ఏమవుతుందో చెప్తాము ఒకవేళ చాలా సింపుల్గా చిగురు సమస్య అయితే కేవలం 2 సిట్టింగ్స్ అండి ఇవాళ రేపు మీ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది దానికోసమని మీరు నెలల నుంచి ఆ ఇన్ఫెక్షన్ పెంచుకొని అదే ఇన్ఫెక్షన్ని కడుపులోకి పంపించాల్సిన అవసరం మటుకు అస్సలే లేదు దంతాలు కోల్పోయిన వాళ్ళకి డెంటల్ ఇంప్లాంట్స్ పర్మనెంట్ సొల్యూషన్ అంటారు కదండి అంటే ఎంత లైఫ్ స్పాన్ ఉంటుంది ఒకసారి ఇంప్లాంట్ పెట్టించుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అంటారా సి దిస్ ఇస్ వెరీ క్రిటికల్ క్వశ్చన్ టు ఆన్సర్ ప్రాక్టికల్లీ ఎందుకంటే డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఫిక్స్డ్ పళ్ళు రావడానికి పర్మనెంట్గా పళ్ళు రావడానికి చేసే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అనేది డెఫినెట్గా అది పర్మనెంట్ ట్రీట్మెంటే కొంతమంది పేషెంట్లకి జీవితకాలం ఉంటాయి కొంతమందికి 10 సంవత్సరాలు ఉంటాయి కొంతమందికి 15 సంవత్సరాలు ఉంటాయి కొంతమందికి 5 సంవత్సరాల్లో ప్రాబ్లం వచ్చి మేడం ఇక్కడ నొప్పి పడుతుంది అక్కడ నొప్పి పడుతుంది వచ్చే కేసెస్ ఉన్నారు ఏంటి డిఫరెన్స్లు ఏంటంటే మెయింటెనెన్స్ మేము చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేసి పేషెంట్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా పంపిస్తాం మేము పెళ్ళు పెట్టిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం చాలా సింపుల్గా ఉంటాయి 2 పూట్ల పళ్ళు తోముకోవాలి క్లీనింగ్ కోసం వాటర్ ఫ్లాసర్ వాడాలి మరీ గట్టి పదార్థాలు అంటే చెరుగ్గడలు లాగడము ఎముకలు కొరకడం లాంటివి చెయ్యొద్దు అని చెప్తాం అంతే మిగతా తినే ప్రతి ఆహారాన్ని తినడానికి మాట్లాడటానికి నవ్వడానికి మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉపయోగపడతాయో అలాగే ఉపయోగపడతాయి అలా గనక మీరు శ్రద్ధగా వాటిని చూసుకోగలిగితే గనక జీవితకాలం ఉంటాయి లేదా మధ్య మధ్యలో సమస్యలు వస్తాయి సమస్యలు వచ్చినా అన్నీ సాల్వ్ చేయగలిగిన సమస్యలే వస్తాయి తప్ప మధ్యలో ఇంకా సాల్వ్ చేయలేనివి ఇంకా పర్మనెంట్గా అన్నీ తీసేసే ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా ఉండవు డెంటల్ ఇంప్లాంట్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ చెప్పచ్చు మనం ఇంప్లాంట్ అనే మాట్లాడుకునే కన్నా ప్రతి ఒక్కరికి ఈరోజు నమిలి తినడానికి మాట్లాడడానికి స్పష్టంగా మాట్లాడడానికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నామంటే అది కేవలం డెంటల్ ఇంప్లాంట్స్ పూర్తిగా అందుబాటులోకి రావడం వల్ల డెంటల్ ఇంప్లాంట్ అనగానే అందరూ ఒకే విధమైన ఇంప్లాంట్స్ ఏదైతే నెట్ ఆన్ చేస్తారో అందులో ఒకటి చూస్తారు ఆ పద్ధతే అనుకుంటున్నారు దానికన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి
డెంటల్ ఇంప్లాంట్స్ లో ఎన్నో సిస్టమ్స్, ఎన్నో రకాలు, ఎన్నో అడ్వాన్స్మెంట్స్. ప్రతి ఒక్కరికి అంటే 10 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకి, చిన్నపాటి ఎముకున్న వాళ్ళకి, షుగర్ పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి, అలాగే చిగురు జబ్బులతో బాధపడే వాళ్ళకి, కొంతమంది వెళ్తే మీకు ఎముక లేదని చెప్పుంటారు అలాంటి వాళ్ళకి, ఎవరికైనా ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం, హ్యాపీగా నమిలి తినగలుగుతున్నారు, భోజనం చేయగలుగుతున్నారు. అన్నం తినకుండా, నమిలి తినకుండా ఆరోగ్యంగా లైఫ్ టైం ఉండడం చాలా కష్టం. ఒకసారి ట్రై చేసి చూడండి. మిగతా మీ ఇంట్లో సభ్యులు ఎవరైనా కూడా పళ్ళు లేక అన్నం తినడానికి ఇబ్బంది పడే వాళ్ళని ఒకసారి అడిగి చూడండి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరు కూడా అలాంటి ఇబ్బందులు ఏం పడాల్సిన అవసరం లేదు. అగైన్ ఐఎమ్ సెయింగ్, ఆ నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, అది 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మమ్మల్ని అడిగితే మేము చెప్తాము. ఒకవేళ కన్విన్స్ అయితే మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే యూ విల్ హ్యావ్ ద బెస్ట్ నాలెడ్జ్ ఫ్రమ్ అస్. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత చిగుర్ల సమస్యలు ఎలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, డెంటల్ ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్, డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనర్స్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాంటి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ ఫైల్.